నేనే అబ్జెక్ట్ చేయట్లే. అది ఏమండి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మార్చుకోమంటున్నా. మీరు పూర్తిగా సమాధానం ఏనండి, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మిస్టర్ మూర్తి గారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్ యువర్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎగనీ యాజ్ ఫర్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఇస్ కన్సర్న్, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ ఆర్ ఇర్రెలెవెంట్ ఆఫ్ ఆన్సరింగ్ ఎనీథింగ్ క్లారిఫికేషన్ ఆఫ్ ఎనీథింగ్. దట్స్ నాట్ కరెక్ట్. That is not a correct attitude towards you. I am not denying, sir. I am not denying. Be clear. So, but one thing I must tell you to you. Adenante, meer adigina prashne ki samadhanam, meer anugunanga mem samadhanam ivvali anukoni meer expect cheyadam undi chusara? Adi correct kadanna. Mem expect chesedi endante, indulo Andhra Pradesh, meer adigarani kaadu, Andhra Pradesh prajalaki vibhajana korukoledu. స్పెషల్ స్టేటస్ అడగ చేయలేదు, రెండు చేయలేదు, విభజన అడగలేదు, స్టేటస్ అడగలేదు. విభజన చేసేసారు, స్టేటస్ ఇచ్చేసారు. మీరు మన భారతదేశానికి జరిగింది అదే కదా. భారతదేశం విభజన కొప్పేసుకుంది, పాకిస్తాన్ వెళ్ళిపోయాం, పాకిస్తాన్ వెళ్ళిపోయింది, మనకు మిగిలింది ఏంటి? సేమ్ అలాగే ఆంధ్ర తెలంగాణకి జరిగింది అంతే, మీకు మిగిలింది ఏంటి? గారు మీరు నాకు చాలా రెస్పెక్ట్తో నేనేం అడుగుతున్నానంటే, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆన్వర్డ్ యూనివర్సిటీ రిటర్న్ మీ పుస్తకాలు కూడా నేను చదివాను. నేను అడుగుతున్నది ఏంటంటే ఒక్కటే ప్రశ్న. నేను ఈ జిన్నా పేరు మార్చడం గురించో కేజీహెచ్ పాడడం పేరు మార్చడం గురించి నాకు అభ్యంతరం లేదు, మార్చుకోనివ్వండి. నేను అడుగుతున్నది ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రయారిటీ నేనేమంటున్నానంటే ప్రజాగ్రహ సభ పెట్టిన సందర్భంగా, ప్రజాగ్రహ సభ ఎందుకు పెట్టారు? ఈ రెండున్నరేళ్లలో ప్రజల యొక్క ఆగ్రహం పెరిగిపోయింది ప్రస్తుత పాలన మీద అని. ఆ ప్రజాగ్రహ సభ సందర్భంగా మాట్లాడుతూ మీరిచ్చిన ఫోకస్ ఏంటి? మద్యం ధరలు 50కి 70కి తగ్గిస్తా అని మీ మేనిఫెస్టోలు ఏముంది? సంపూర్ణ మద్య నిషేధం ఉంది. మీ సభ ముందు ఉన్నటువంటి మీ కార్యకర్తలు మహిళలు ఏమంటున్నారు? మద్య నిషేధం పెట్టమని నినాదాలు ఇచ్చారు. అప్పుడు మీరు తగ్గిస్తా అన్నారు, ఓకే. అంటే నీ ప్రయారిటీ ఏంటి అనేది నా క్వశ్చన్. రెండు, జిన్నా టవరు కేజీహెచ్ టవరు పేర్లు మారుస్తానని చెప్తున్నటువంటి కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడకుండా ప్రయారిటైజ్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఆ రెండు నేను ఇష్యూ కాదంటలే, అభ్యంతరం లేదు, ప్రయారిటీ ఏంటి అని అడుగుతున్నాను. మీరు ఆ ఒక్క పాయింట్ నాకు చెప్పండి. భానుప్రకాష్ కరెక్ట్ గానే చెప్పాడు కదా, మొదట్లో ప్రయారిటీ ఏది చెప్పాడు ప్రయారిటీస్ అని కాదండి. దీని ఏంటంటే సెట్ ఆఫ్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇమీడియట్ ప్రయారిటీస్ ఆర్ లాంగ్ టర్మ్ ప్రయారిటీస్. అందులో ఏంటంటే అది వాళ్ళకి వాళ్ళకి ఇమీడియట్ ప్రయారిటీ తీసుకోవాలని నేను అదే అడుగుతున్నా. మేధావులైన మీ నుంచి అదే అడుగుతున్నా. నేను ఏరేగించట్లే జిన్నాలు కేజీహెచ్ పేర్లు మార్చడం. డిసైడ్ చేద్దాం అంటున్నా. ఎవరు ప్రయారిటీ అంటే బయట పెట్టడం నా ఉద్దేశం. ఎవరు ప్రయారిటీ అంటే బయట పెట్టడం నా ఉద్దేశం. మాసయ్య చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులు గురించి బయటికి రాగడం హైయెస్ట్ ప్రయారిటీ, టాప్ మోస్ట్ ప్రయారిటీ. దానికి తగ్గట్టు ఏం చేస్తానో చెప్పాలి. ఎస్ సార్, దాని మించి ఏం లేదు కదా. ఎస్ సార్, మీలాంటి ఇంటలెక్చువల్ నుంచి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రిటర్న్ నుంచి నేను కోరుకున్నది ఇదే. నేను వ్యతిరేకించట్లేదు సార్ మీ భావజాలను కూడా. నేను అడుగుతుంది ఏంటో, ఒక ఇండియన్గా ఆంధ్ర సిటిజన్గా అధికార పార్టీ ప్రయారిటీస్ ఏంటో తెలుస్తున్నా ఈ మాటల వల్ల అంటున్నా. వాళ్ళు జిన్నా పేరు మారుస్తా అంటే వ్యతిరేకించట్లే. అలా కాదు, ఒక పార్టీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పార్టీ బీజేపీ ప్రకారం వాళ్ళు చెప్పుండొచ్చు. వాళ్ళు ఏమైనా 50 రూపాయలు ఏంటంటే దిక్కుమాల బ్రాండ్లు, అసలు ఆ బ్రాండ్ ఎవరికి కూడా తెలియదు. దాని గురించి అది ప్రయారిటీ కదా, అది షార్ట్ టర్మ్ ప్రయారిటీ అయిండొచ్చు, ఏదైనా చెప్పుండొచ్చు. కరెక్టే సార్, కానీ మీ మేనిఫెస్టోలో మద్య నిషేధం ఉంది. మీరు గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నారు, మీ మిత్రపక్షం బీహార్ లో మద్య నిషేధం అమలు చేస్తోంది, మీ మహిళా నాయకులు మద్య నిషేధం గురించి డిమాండ్ చేస్తున్నారు అదే సభలో. మీరు పక్కన కూర్చున్న పరిపూర్ణానంద స్వామీజీ మీరు మద్యం తక్కువకి ఇస్తానంటే ప్రయారిటీ ఏంటంటున్నా? కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందని అడుగుతున్నా. నేను వ్యతిరేకించట్లేదు, కావాలి మీకు. పోలవరం టాప్ మోస్ట్ ప్రయారిటీ అండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది నాకు తెలుసున్న ప్రకారం అయితే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రైవేటైజేషన్ అయితే జరగట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పగలనది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఒక చోట ఆగింది, టెక్నికాలిటీ ఆస్పెక్ట్ లోకి వచ్చింది. దానికి పూర్తి ప్రయత్నాలు జరిగినాయి, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ దగ్గరికి వచ్చింది అది. ఎస్ గారు, నేను ఒక మీ శిష్య పరమాణువు అనుకోండి, నేను పుస్తకాలు చదువుతా, రాయలేదు ఎప్పుడు. మీరు పుస్తకాలు రాశారు, మీ గ్రంథాలు నేను చదివా. నేను మిమ్మల్ని వ్యతిరేకించి కాదు, ఈ ప్రయారిటీలు ఏంటో తెలుసుకుందాం అని అడిగాను అంతే. చిన్న బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత భాను అదేవిధంగా బాబురావు మాట్లాడు.